బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరు పోతారు, పార్టీ మూసుకపోతుంది. అరే చెప్పేటోనికి సిగ్గున్నదా, వినేటోనికి చెప్పడానికి సిగ్గున్నదా, లేకుంటే అసలు మీకు సిగ్గు శరము లజ్జా మానం ఉన్నదా అని నేను అడుగుతున్నా. ఇలా బీఆర్ఎస్ పార్టీ పోయిన నలుగురు దొంగలు పోతే పోయిర్రు, మేము 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, 28 మంది ఎమ్మెల్సీలు ఉన్నాం, 4 పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నాం, 1000 మంది జెడ్పీటీసీలు ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు సర్పంచ్లు ఉన్నాం, 100,000 మంది కార్యకర్తలు ఉన్నారు, 1000 మంది వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్లు సింగిల్ విండో చైర్మన్లు సింగిల్ విండో డైరెక్టర్లు మార్కెట్ చైర్మన్లు మాజీ మార్కెట్ చైర్మన్లు 1000 మంది 100,000 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎవరో ఒకరి ఇద్దరు ఎమ్మెల్యేలు పోతే పార్టీ ఆగిపోదు. మేము మీకు చెప్తున్నాం, ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం, మా గళం ఎత్తుతాం. ఈ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు పోతే పోవచ్చు, మాకేం ఫరక పడేది ఏం లేదు. మాకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, మేమందరము ఎమ్మెల్యేల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము, బీఆర్ఎస్ పార్టీ సైనికులము, కేసీఆర్ కింద ఉండే శిష్యులము. ఖచ్చితంగా పార్టీ బతుకుతుంది, ఖచ్చితంగా మళ్ళా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా చెప్తున్నా. 5 సంవత్సరాలలో మళ్ళా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు అని బల్ల కొద్ది చెప్తున్నా, రాసి పెట్టుకోండి. మీరు ఇంకోటి కూడా చెప్తున్నా బ్రదర్, అది మా ఎమ్మెల్యేలే అనుకోరి, పోయినోళ్ళే అనుకోరి. ఎవరైతే ఇవాళ కేసీఆర్ గారిని మోసం చేస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బిడ్డ ఎవరిని ఇచ్చిపెట్టాం రేపు అధికారానికి వచ్చినాక గుర్తుపెట్టుకోర్రి. మీ లొసుకులు మాకు కూడా తెలుసు, మళ్ళీ మీరు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చో, కేటీఆర్ గారి దగ్గరకు వచ్చో, హరీష్ రావు గారి దగ్గరకు వచ్చో, కాలు పట్టుకున్నా ఏలు పట్టుకున్నా లబో దిబో ఏడిచినా పార్టీలకు రానియం గుర్తుపెట్టుకోర్రి. ఇంతకు ముందున్న కేసీఆర్ గారు ఇప్పుడు ఉండరు. ఎటు పరిస్థితిలో ఎవరిని కూడా వదిలిపెట్టాం, మీ లొసుకులని మాకు కూడా తెలుసు. ఇప్పుడు మీరు అధికార పార్టీలో పోగానే మీ లొసుకులని మూసుకుంటే అని మీరు అనుకోకుర్రి. మళ్ళా 5 ఏళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, అప్పుడు ఉంటుందిరా స్వామి రంగ, మీకు ఉంటుంది తెలుసా అప్పుడు, మీకు సమ్మ ఉంటుంది అప్పుడు. మీరు చూడరు ఏముంటుందో, కానీ బిడ్డ 5 ఏళ్ళ వరకు ఎంజాయ్ చేస్తారు కావచ్చు, 5 ఏళ్ళ తర్వాత మీకుంటుంది చూడు స్వామి రంగ, తర్వాత చూడు ఎట్లుంటుందో మీ కథ.